తారాబాద్ జిల్లా తాండూరులో 12 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ ను ప్రారంభిస్తున్నట్లు పీపీ యూనిట్ ఇన్ఛార్జి డాక్టర్ భాస్కర్ తెలిపారు. తాండూరు పట్టణంలోని పీపీ యూనిట్లో నేటి నుండి 12 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకి కోవిడ్ వ్యాక్సిన్ ను అందిస్తున్న సందర్భంగా తాండూరు పట్టణంతో పాటు పరిసర ప్రాంతంలోని ప్రజలందరూ కూడా తమ పిల్లలకు వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. 12 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలతో పాటు తమ తల్లిదండ్రులు కూడా అందుబాటులో ఉండాలని తెలిపారు. తాండూరు పట్టణంలోని పీపీ యూనిట్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని, ఆన్లైన్లో కూడా స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఉందని సూచించారు. ఇక ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పిల్లలకు వ్యాక్సిన్ తీసుకోవాలని తెలిపారు. ఫస్ట్ డోస్ తీసుకున్న 28 రోజుల తర్వాత సెకండ్ డోస్ కూడా అందుబాటులో ఉంటుందని వైద్యులు పేర్కొన్నారు. జిల్లా వైద్య అధికారి వైద్య ఆరోగ్య అధికారి గారి ఆదేశానుసారం ఈ రోజు నుండి 12 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకు కోవిడ్ వ్యాక్సినేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ యొక్క కార్యక్రమానికి మరి అందరూ తాండూరులోని మన తాండూరు మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాము. 12 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల పిల్లలు ఏదైతే 2010 లోపు జన్మించిన పిల్లలందరూ ఈ యొక్క వ్యాక్సిన్కి అర్హులు. ఇది కార్బివ్యాక్స్ అని సమస్యకు సమస్యకు సంబంధించినటువంటి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా సేమ్ మోతాదులోనే ఇవ్వడం జరుగుతుంది. 0.5 ml మన ఎడమ భుజంకి కండరంకి ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రామస్క్యులర్ ఈ యొక్క వ్యాక్సిన్